వాసవి మాత 11 రోజుల పారాయణంలో భాగంగా శనివారం జగదీపూర్ మండల కేంద్రంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆర్య వైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో 10వ రోజు శ్రీ వాసవి మాత పారాయణ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హాజరైన మహిళలకు పళ్ళు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్య వైశ్య మండల మహిళా విభాగం అధ్యక్షురాలు సబిత మాట్లాడుతూ గత 10 రోజులుగా శ్రీ వాసవి మాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేక అలంకరణ తో అమ్మవారికి ప్రత్యేక పారాయణ భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పెద్ద ఎత్తున మహిళలు వాసవి మాత పారాయణంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య మహిళా విభాగం మండల ప్రధానాధికారి జ్యోతి, కోశాధికారి మైత్రి, అదనపు కార్యదర్శి రమాదేవి, ఈసీ సభ్యురాలు పద్మ, జిల్లా కార్యదర్శి వాణిశ్రీ, జిల్లా సహాయ కార్యదర్శి రజిత, మహిళా విభాగం నాయకురాలు బాలమణి, సరస్వతి, జ్యోతి, మహిళా సభ్యురాలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. ఇక్కడ జగదేవపూర్ మండలం జగదేవపూర్ గ్రామంలో 11 రోజులు వాసవి మాతకి పారాయణం చేద్దామని మహిళా సంఘం నుంచి మేము నిశ్చయించుకున్నాము. అందులో ఈ రోజు 10వ రోజు అన్ని రకాల పలహారాలు, ఫ్రూట్స్, పండ్ల నైవేద్యం పెట్టడం జరిగింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషాలిటీగా చేసిన పూజలు చాలా సంతోషంగా ఉంది. ఒక రోజు శాకంబరి అవతారంలో చేసాము, ఒక రోజు చీరతో అలంకరణ, ఒక రోజు బాధలతో అలంకరణ, ఈ 10వ రోజు పండ్ల నైవేద్యం, అభిషేకాలు, పూజలు అన్ని చాలా బాగా చేసినాము. అందుకు మా మహిళా మనందరూ వాళ్ళ సహకారాన్ని ఇస్తున్నారు. అందుకే చాలా బాగా జరుగుతుంది ఇక్కడ పూజలు.